అవమ్ న్యూస్ కి స్వాగతం. బైస మార్కెట్ లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర, ఈ రోజు కుంటలకు పత్తి 8950 రూపాయలు పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తును కాపాడాలని కోరుతూ వైస ఆర్డియోకు వినతి పత్రాన్ని అందించిన జనసేన నాయకులు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీకి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వివరించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. స్థానికతను కోల్పోయే 370 జీవోను వెంటనే రద్దు చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల వారిని నాన్ ఏజెన్సీ ప్రాంతాలకి బదిలీ చేయడం వల్ల అక్కడ భాషా సమస్య తలెత్తుతుంది, ముఖ్యంగా భార్యాభర్తలను వేరే జిల్లాలకి మార్చే ప్రక్రియలో భాగంగా వారి వారి స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది, ఆ జీవో వల్ల బదిలీ అయిన టీచర్ శాశ్వతంగా అక్కడే పనిచేయాలని నిబంధనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. టీచర్ సంఘాలను పిలిపించకుండా ఇలాంటి జీవోలని విడుదల చేసి వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడడం సరైన పద్ధతి కాదని తెలిపారు. టీచర్ సంఘాలకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సిఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నూతన సంవత్సరం వేడుకలను ప్రజలందరూ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ రోజు రోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు విధించిందన్నారు. ఈ నెల 31వ రాత్రి నిర్మల్ జిల్లాలోని బైన్సా, ఖానాపూర్ వంటి పట్టణాలతో పాటు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామన్నారు. బ్రీత్ అనలైజర్లతో తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేస్తామన్నారు. నూతన సంవత్సరం వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని, వీధుల్లోకి రావద్దన్నారు.
రాత్రి 10 గంటల తర్వాత హోటళ్లకు గాని మరియు ఇతర షాపులకు గాని అనుమతి లేదని కోవిడ్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ర్యాలీలను ప్రభుత్వం నిషేధించిందన్నారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పదన్నారు. ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీరామరెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, బైన్స ఏఎస్పీ కిరణ్ కారే, నిర్మల్ డిఎస్పీ ఉపందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుబేర్ మండలంలోని సిర్పిలితండ వన్ లో 24 లక్షలతో నిర్మించిన జగదంబ మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, అనంతరం డోడర్మ తండా 2 లో జగదంబ కళ్యాణ మండపానికి భూమి పూజ చేశారు. గ్రామాల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని, మండలంలోని అన్ని గిరిజన తండాలలో జగదంబ మందిరాల నిర్మాణం కోసం కృషి చేస్తానని, మందిరాల కోసం 25% కట్టితే ప్రభుత్వం 85% ఇస్తుందని, మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా ప్రధాన కార్యదర్శి తూమ్ రాజేశ్వర్, తెరాస మండల అధ్యక్షుడు ఏ అనిల్, మార్కెట్ చైర్మన్ నందు సంతోష్, ఎక్స్ జడ్పిటిసి జవాన్ శంకర్, సర్పంచ్లు, ఎంపీటీసులు, మండల నాయకులు పాల్గొన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని బైన్స ఏఎస్పీ కిరణ్ కారే అన్నారు. గురువారం ముదల్ మండలంలోని పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విజిటింగ్ రూమ్ ను ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు తమ వంతుగా సహకరించాలని కోరారు. కోవిడ్ నిబంధనలు శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించినట్టు వెల్లడించారు. 31st తేదీన జరుపుకునే ఉత్సవాల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బైన్స సబ్ డివిజన్లో అన్ని రకాలుగా బందోబస్తు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించి సిబ్బందికి సలహా సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదల్ సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. मुदल पुलिस स्टेशन लिमिट में यहाँ पे इंफ्रास्ट्रक्चर बिल्डिंग के लिए और साथ में ड्यूटी फिक्सिंग होने के लिए यहाँ पे एक रिसेप्शन रूम बनाया गया. इस रिसेप्शन रूम का और एक विजिटिंग रूम का यूज ये रहेगा कि जो भी कोई पिटिशनर यहाँ पे आएंगे तो उनको प्रॉपरली वेटिंग रूम यहाँ पे रहेगा. और साथ में ही यहाँ पे एक इंफ्रास्ट्रक्चर बिल्डअप किया जा रहा है ताकि जो मेन बैरक्स है
और लोगों के रहने के लिए जो बेसिक बेसिक फैसिलिटीज़ हैं वो मुधर पुलिस स्टेशन लिमिट में और सारे बहिंसा सब डिविजन में तैयार की जाए। इसके अंदर हमने ट्री प्लांटेशन भी किया है। आज मैंने यहाँ पे आके इंस्पेक्टर ऑफिस का इंस्पेक्शन भी किया, साथ में यहाँ पे इंस्पेक्शन के दौरान जो भी इंस्ट्रक्शन है कोविड के बारे में हो या कोई भी इन्वेस्टिगेशन के बारे में उसके बारे में इंस्ट्रक्शन दिए गए। इसमें जो भी ग्रेव केसेस है और कोई सीसीटीवी कैमरास है इसके बारे में मुधर पुलिस स्टेशन को इंस्ट्रक्शन दिया गया। साथ में मैं सभी लोगों से गुजारिश करता हूँ कि जो 31st आ रहा है उसमें प्रॉपरली सेलिब्रेशन आप कीजिए, कोई भी ट्रंक एंड ड्राइव करके किसी भी तरह का इंसिडेंस ना करें। अपने फैमिली के लिए, अपने खुद की सेफ्टी के लिए और सोसाइटी की सेफ्टी के लिए प्रॉपरली करते रहें। और इसी के हिसाब से भैंसा पुलिस की तरफ से भैंसा टाउन लिमिट में और साथ में अदर रूरल एरियाज में एक प्रॉपरली बंदोबस्त 31st को किया जाएगा। इसके अंदर यदि कोई भी किसी तरह का ड्रंक एंड ड्राइव करता है तो उस पर एक्शन लिया जाएगा और उस हिसाब से प्रॉपरली एक व्हीकल इन्फोर्समेंट और साथ में एक लॉ एंड ऑर्डर मेंटेन करने के लिए पुलिस की तरफ से पूरे प्रयास किए जाएंगे। अब हम न्यूज इंतर तो समाप्त, रेपटा मल्ल कल नमस्कार।